నమస్కారం. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ఎందరో అభాగ్యులకు, అనాథులకు ఆశ్రయమిస్తూ వారి ఆకలి దప్పులు తీర్చుతుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. మానవత్వంతో స్పందించే మానవ దేవుళ్ళ సహాయ సహకారాలతోనే ఇక్కడ జీవిస్తున్న 600 మంది అనాథులకు నాణ్యమైన ఆహారం అందుతుంది. అనాథులంటే ఇష్టపడే ఈశ్వరుడు ఈ పుణ్యప్రదేశంలోనే శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై ఇక్కడికి వస్తున్న భక్తుల కోరికలు సిద్ధింపచేస్తున్నాడు. వీరికి మీరు చేసే సాయాన్ని ఆ సోమనాథేశ్వరుడు చూస్తూనే ఉంటాడు. సాటి మనిషిగా సమాజానికి సేవ చేస్తున్న మీ అందరి కుటుంబాల్లో సిరి సంపదలు కురిపిస్తాడు. ఈ క్రమంలో సాటి మనిషికి సాయం చేయడంలోనే అసలైన ఆత్మ సంతృప్తి ఉందని భావించిన సుంకు విజయ్ కుమార్ గారు హైదరాబాద్ నల్లకుంట నుంచి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వరుడి సేవలో తరించారు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వర స్వామి చెంత భార్య భానుమతి, కుమారుడు రాజేష్ గారుల పేర్లపై, వారి గోత్రమైన బలిశెట్ల గోత్రంపై అర్చకులు విశేష పూజలు చేయగా ముక్కంటికి స్వయంగా అభిషేకం చేసి అనంతమైన ఆత్మ సంతృప్తిని పొందారు. పూజల అనంతరం అయినవారంటూ ఎవరూ లేని అనాథుల ఆకలి తీర్చడంలో భాగంగా అన్నదాన నిమిత్తం నిత్యావసర వస్తువులను, కిరాణా సరుకులను అందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, నమస్తే అండి, నా పేరు సుంకు విజయ్ కుమార్, హైదరాబాద్ నుంచి వచ్చినాను. ఈ అనాథాశ్రమం గురించి భక్తి టీవీలో బాగా చూశాను, చాలా ఇంప్రెస్ అయ్యి మాకు తోచిన విధంగా కొన్ని ఏదో సామాన్లు, బియ్యము అవన్నీ ఇచ్చేకొచ్చినాను. ఇక్కడ వచ్చిన తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత చాలా బాగుంది, చాలా ఇంప్రెస్ అయ్యాను. కన్నవారికి దూరమై తిండి నిద్ర లేక చావు బతుకుల మధ్య కొట్టాడిన ఈ అభాగ్యులు నేడు ఈ రక్షణాలయంలో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే మీలాంటి మానవతా మూర్తుల వలనే. నాతో పాటు 4 బాగుండాలని తలచే సేవామూర్తులను శ్రీ సోమనాథేశ్వరుడు తప్పక కాపాడతాడు. మీలాంటి దయగల దాతల చేయూత కోసం ఈ అనాథలు ఎదురు చూస్తున్నారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి వారికి తోచిన సాయం చేసి ఆయన ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి.